1948 ఆ మహాత్ముడి యొక్క వర్ధంతి జాతిపితగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడిగా ప్రపంచానికే అహింస సత్యాగ్రహం అనేటువంటిది నేర్పినటువంటి వాడు మహాత్మా గాంధీ. 1931లో భారతదేశం యొక్క స్వతంత్ర చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి రోజు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళ తరఫున ఉన్నటువంటి ఇర్విన్ మహాశయుడు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం తరఫున గాంధీ మహాత్ముడు కలిసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చేశారు. దానికి స్మృత్యంజలిగా 1931లో చైర్మన్ గంటా బుల్లయ్య గారుగా ఉన్నప్పుడు ఈ మహాత్మా గాంధీ పార్క్ నిర్మాణం, మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెనాలి పట్టణంలో ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం. ఈ పార్కులో ఎంతోమంది వారి యొక్క అనుభూతుల్ని, వారి యొక్క విశ్రాంతి సమయాన్ని గడుపుతూ తెనాలి చరిత్రలో మిగిలిపోయినటువంటిది గాంధీ ఇర్విన్ పార్క్. 1931 నాటి చరిత్రకు తార్కాణం అట్లాంటి తెనాలి పట్టణంలో మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి ఉత్సవాన్ని నమస్కారాలతో ఈ జనవరి 30వ తారీఖు 2017న మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి పార్కుని ఒక్కసారిగా మనం చూసినట్టయితే తెనాలి పట్టణంలో ఈ పార్కు యొక్క ప్రాధాన్యత, చారిత్రకంగా ఉన్నటువంటి ప్రాధాన్యత, అట్లాగే సమాజం యొక్క ఉపయోగాల కోసం ఇక్కడ నిర్మించినటువంటి నీళ్ల ట్యాంకు, అట్లాగే రైతు బజారు, పార్కు విజ్ఞానానికి వినోదానికే కాకుండా సామాజిక ప్రయోజనానికి కూడా ఉపయోగపడటం చాలా ఉదాహరణైనటువంటి విషయం. అట్లాంటి అద్భుతమైనటువంటి గాంధీ ఇర్విన్ పార్కులో మనం ఉన్నాం. మేము చదువుకునేటప్పుడు కూడా మున్సిపల్ స్కూల్లో ఈ పార్కులో ఆడుకోవటం, రావటం ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. మరొక్కసారి గాంధీ మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఈ 30 జనవరి 2017 నాడు ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.